కొత్తిమీర పుదీనా జ్యూస్ సమ్మర్ వచ్చిందండి చాలు. మనం రోడ్ల పైన కొత్తిమీర పుదీనా జ్యూస్ కలిపి అమ్మేవాళ్ళు, అమ్మే బండ్లు చాలా రెగ్యులర్గా మనం చూస్తూ ఉండొచ్చు. అసలు వీటి వల్ల మన హెల్త్కి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే డెఫినెట్గా ఉందనే చెప్పాలి. నాన్ వెజ్ వంటకాల్లో వాడే కొత్తిమీరతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అసలు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అసలే తీవ్రమైన ఎండలు, వాటికి తోడు వేడిగాలు, వడదెబ్బ తగిలే అవకాశాలు సమ్మర్లో చాలా ఎక్కువ. వడదెబ్బలు చాలామంది లైట్గా తీసుకుంటారు, కానీ ఒక్కోసారి అదే ప్రాణం తీయగలదు కూడా. ఏటా వడదెబ్బ తగిలిన మన దేశంలో లక్షల మంది పైగా చనిపోతున్నారు. ఆ చనిపోయే ప్రతి ఐదుగురిలో మన తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉంటున్నారు. సో వడదెబ్బ తగలకుండా మనం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మన శరీరంలో కీలక పార్ట్స్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 40 డిగ్రీస్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఎండ ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో మనం ఎండ నుంచి ఎలాగో తప్పించుకోలేము. ఏదో ఒక పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్ళక తప్పదు. అలాంటప్పుడు మనం కంటిన్యూస్గా వాటర్ తాగుతూ ఉండాలి. మన బాడీలోని వాటర్ శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. అంటే మన బాడీ అసలు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అయితే కేవలం వాటర్ తాగితే సరిపోదు, బాడీలో సాల్ట్, షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంటాయి. వాటిని కూడా కవర్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొత్తిమీర పుదీనా ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి. కొత్తిమీర పుదీనా ఆకులకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది అని ఆయుర్వేదంలో ఉంది. అందువల్ల కొత్తిమీర పుదీనాన్నింటిని కాస్త షుగర్ కలిపి తాగితే వడదెబ్బ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని కొత్తిమీర పుదీనా ఆకులు తీసుకోవాలి, లేదా కేవలం కొత్తిమీర ఆకులే తీసుకున్నా పర్వాలేదు. ఒక గ్లాస్ నీరు, 3 స్పూన్ 3 4 స్పూన్ల చక్కెర తీసుకోవాలి. గ్లాస్ నీటిలో కొత్తిమీర పుదీనా ఆకులను వేయాలి. మిక్సీలో వేసి జ్యూస్ వాటర్లా చేసుకోవాలి. ఆ జ్యూస్ వాటర్ని గ్లాసులో పోసి చక్కెర కలపాలి. జ్యూస్ వాటర్ని డైరెక్ట్గా కానీ ఫ్రిడ్జ్లో ఉంచి కూలింగ్ అయ్యాక కానీ తాగవచ్చు. ఈ జ్యూస్లో కాస్త నిమ్మరసం కూడా కలుపుకొని తాగవచ్చు మీకు కావాలంటే. సో అప్పుడప్పుడు మీరు ఈ గ్లాస్ కొత్తిమీర నీరు తాగితే వడదెబ్బ తగలదు, ఎండ నుంచి ఎదురయ్యే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ నీరు వికారం, వామిటింగ్ వస్తున్నట్లు అనిపించే లక్షణాలు కూడా తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ఇదండి సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.